ఏంటి గాలి లవిస్తుంది రండి రా ఏయ్ హలో నా పేరు మంజు ఆ తెలుసు తెలుసు ఆ వెరీ స్వీట్ నేమ్ ఏయ్ నా గురించి అంతా తెలుసుకున్నారు అనుకుంటాను యా యా నాకు మీ గురించి తెలుసు మేడ మీద నుంచి లుక్కులు ఇవ్వటం పాడడం పాడడం ఆ అవును అవును నేను ఎక్కడికి వెళ్తున్నా ఫాలో చేయటం మీరు బస్ స్టాప్ లో నా కోసం హీరోలుగా మారడం వాట్ ది హెల్ ఐ థింకింగ్ అసహ్యంగా లేదు ఇంకెప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకండి ఓకే మా అన్నయ్యల గురించి మీకు తెలియదు వాళ్ళు నాలా మాటలతో చెప్పరు చేతల్లో చేసి చూపిస్తారు మిమ్మల్ని చూస్తుంటే నాకు బాధగా ఉంది ఆర్భాటం చేసి కొట్టి లాకోవడానికి ప్రేమ అనేది చెట్టుకి కాసే కాయ కాదు మనసు స్పందించే విషయం ప్రశాంతంగా ఉంటే అదే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఆహా చిరుకును పెట్టేసింది ఏమైంది మంజుకి నువ్వేమన్నా అన్నావా నేనేం అనలేదు మీరే అన్నావు నువ్వు అనే ఉంటావు నేనేం అనలేదన్నయ్యా నువ్వన్నావా నేనే అనలేదు నాన్న నువ్వేమైనా నేను ఏమీ అనలేదే మరి ఎందుకని మూడో ఒకటి అన్నట్టుగా ఉంది ఏమైందిరా మూడోట అదేం లేదు నా కాలు గొలుసు మిస్ అయింది ఎక్కడ పడేసానో తెలియట్లేదు దీనికేనా పత్తగొట్టిపోయా అది కాదు వదిన అమ్మ నాకు ప్రేమగా కొనిచ్చింది సరే వదిలేమ్మా దాని కోసం మూడోట అవ్వదు ఓకే దాన్ని మాత్రం ఎవరైనా తెచ్చిచ్చారంటే వాళ్ళు నేను ఎప్పటికీ మరవను దొరుకుతుందిరా బాధపడకు ఏం సార్ ఇప్పుడేకో ఊరు నుంచి వచ్చారు ఆ మళ్ళీ ఊరెళ్తున్నారా ఏంటి ఇద్దరిని ఊరికి పంపేస్తున్నాను ఊరికి అర్థం కాలేదు సార్ అంజీ సత్యల ప్రాబ్లం వాళ్ళు తన్నులు తిన్న విషయం నీకు తెలీదు నువ్వు నాతో ఏం చెప్పక్కర్లేదు వద్దు నేనే చూసుకుంటాను రండి మీకోసమే వెయిట్ చేస్తున్నాను పెట్టే బేడ సర్దిస్తున్నాయి తీసుకుని ఊరు వెళ్ళిపోండి బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను ఇక మీద మీతో కలిసి ఉండడం కుదరదు సత్యానికి బుద్ధి లేదు చూడండి మీరిద్దరు ఖాళీ చేసి వెళ్ళిపోండి లేదంటే చెప్పండి నేను బాల వెళ్ళిపోతాం మమ్మల్ని క్షమించు అశోక్ ఇక మీద ఇలాంటి తప్పులు చేయ నువ్వేం మాట్లాడకు వాళ్ళని వేరే చోటు చూసుకోమను మిమ్మల్ని వదిలి వాళ్ళు ఎక్కడికి పోతారు అది నాకు అనవసరమైన విషయం ఇక మీద వాళ్ళు ఎలాంటి తప్పు చేయరు సార్ ప్లీజ్ సార్ సరే నీకోసం వదిలేస్తున్నాను బాల ఇంకో విషయం నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఇక్కడే ఉండాలి ఓకే చెప్పకూడదని చెప్పినా చెప్పేశాడ్రా తూ రాసిన ఈ లెటర్ వాడి తలరాతనే మార్చబోతుంది ఇంతవరకు మీరు చేసిన ఏ పని బాలాన్ని ఇబ్బంది పెట్టలేదు కానీ ఇప్పుడు చెయ్యబోయేది వర్కౌట్ అవుతుందని నా మనసు చెప్తోంది ఎందుకంటే ఆ మంజు వాళ్ళ చిన్నన్నయ్య చాలా డేంజర్ అయిన వ్యక్తి హాయ్ మంజు నీకు గొలుసు ఎక్కడ దొరికింది నాకు దొరకలేదు ఎదురింటి బాల అంకుల్ కి దొరికింది ఆయనే ఇచ్చారు పోగొట్టుకుని ఈ కాలు కలిసిన తెచ్చిచ్చిన వాళ్ళని జీవితాంతం మర్చిపోనని ఎవరో అన్నట్టు గుర్తే ఊరుకోదునా నువ్వు హోంవర్క్ చేసావా లేదు పద చేద్దు గాని
ఏంటి మంజు ఆశ్చర్యంగా ఉంది ఈ రోజు నీకై నువ్వే లేచా ఏం లేదు కల కల మంచి కల పేడ కల తెలియలేదు దినా తెల్లవారుజామున కలిస్తే తప్పకుండా పలిస్తుంది వచ్చేవాడిని చూస్తుంటే కొరియర్ వాడిలా ఉన్నాడే కరెక్ట్ కొరియర్ వాడే లెటర్ వాళ్ళన్న చెతికిస్తున్నాడు బాలా బాలా మేమిద్దరం ఫోటో తీసుకోగా మిగిలింది ఒక స్నాప్ అది నిన్ను ఫోటో తీస్తున్నాం అది ఎంత అందంగా నవ్వుతున్నాడో బాల కింద నా పువ్వుని కొంచెం పైకెత్తి పట్టుకో చిన్న అంటే మొహం కాస్త పైకెత్తి ఓ రొమాంటిక్ లుక్ చూద్దాం ఏం లుక్ ఇచ్చావు చెప్పరా థ్యాంక్ యూ రా నెక్స్ట్ వీక్ జాయిన్ అవ్వాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకసారి నా దగ్గరికి వస్తావా ఇదిగో బయలుదేరుతున్నాను బాలా ఏంటి ఏంటో చెప్పండి సార్ ఏదైనా సంతోషమైన విషయమా చెప్పండి సార్ ఏంటో చెప్పండి సార్ నీకు ఉద్యోగం దొరికింది ఉద్యోగం నాకా ఎస్ నిజమే సార్ తీసుకుంటారా ఇది పట్టుకోరా పట్టుకోండి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ మీకు కూడా థ్యాంక్స్ సార్ పట్టుకో పట్టుకోదండి థ్యాంక్ యూ సార్ సార్ మీకు పట్టుకోదండి రైట్ థ్యాంక్ యూ సార్ ఇవాళ సాయంత్రం నువ్వు మా అందరికి పార్టీ ఇస్తున్నావు నేను పార్టీ దిగులు పడకో డబ్బు నేను ఇస్తానులే రే సాయంత్రం అందరం సుందరంగా షాప్ దగ్గర కలుద్దాం